హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ వెజ్జీ ఆమ్లెట్. ఇది చాలా హెల్తీ ఆమ్లెట్. మామూలు ఆమ్లెట్ కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే ప్రతిసారి ఈ విధంగానే కావాలంటారు, అంత బాగుంటుంది. వెజ్జీ ఆమ్లెట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వెజ్జీ ఆమ్లెట్ తయారు చేయడం కోసం ముందుగా మష్రూమ్స్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఈ మష్రూమ్స్ వేసుకొని ఇందులో లైట్గా సాల్ట్ వేసుకొని ఈ మష్రూమ్స్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ వేయడం వల్ల ఇందులో ఉంచి వాటర్ చూడండి ఏ విధంగా బయటకు వచ్చేస్తున్నాయో. చూడండి మష్రూమ్లోని వాటర్ అంతా ఏ విధంగా బయటకు వచ్చేసినాయో. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా ఇనికిపోయేటట్టుగా మనం బాగా కుక్ చేసుకోవాలి. చూడండి వాటర్ అంతా బాగా ఇనికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 eggs తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చుకున్న పాలని 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ అంతా అందులో కలిసినట్టుగా బాగా బీట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత బీట్ చేసుకున్న ఎగ్ మిక్చర్ని ఇందులో వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎగ్ మిక్చర్ అంతా కలుపుకుంటూ ఆమ్లెట్ని ఈ విధంగా కుక్ చేసుకోవాలి. చూడండి అంతా ఈవెన్గా కుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, కొత్తిమీర, మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న మష్రూమ్ పీసెస్, ఇప్పుడు దీని మీద చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని అన్ని వైపులా ఈవెన్గా కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే వెజ్జీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. దీన్ని డిన్నర్గా, స్నాక్స్గా, బ్రేక్ఫాస్ట్గా కూడా తినవచ్చు. ఇంతే అండి, చాలా టేస్టీగా ఉండే వెజ్జీ ఆమ్లెట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.